ఇంతమంది టెక్నీషియన్స్ ఎంతమంది టెక్నీషియన్స్ ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళడానికి మనకి 24 అవర్స్ పడుతుంది కదా మామూలుగా 2 డేస్ అక్కడే మ్యాక్సిమం పోతుంది మనకి అంటే మధ్యలో హాల్ట్ అంతా కలిపి మళ్ళీ అక్కడ నుంచి ఒక 3-4 డేస్ జర్నీ అయిపోయింది మనకు ఆ సాంగ్ వెళ్ళడానికి కానీ దానికి ఒకళ్ళిద్దరు కూడా కాదు కదా చాలా కంప్లీట్ ఒక ట్రూప్ ఉంది ట్రూప్ ఉంది డాన్సర్స్ అంతా కూడా బ్రెజిల్లో హైర్ చేసుకున్నారు డాన్సర్స్ అంతా కూడా డ్యాన్స్ మాస్టర్స్ వీళ్ళంతా చాలా ముందు వెళ్ళిపోయారు సాంగ్ చేసే షూటింగ్ ముందు డ్యాన్స్ మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్స్ అంతా చాలా ముందుగా వెళ్ళి ఇక్కడ ఒక డాన్సర్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ సాంగ్కి వాళ్ళకి ముందుగానే రిహార్సల్స్ చేసారు ఓకే యా మనీష్ మల్హోత్రా మొత్తం కాస్ట్యూమ్ డిజైనింగ్ అండి అట్లా డైరెక్టర్ గారు ఒక ఆయన ఒక ఇమాజినేషన్ ఉంటుంది డాన్సర్స్కి నేను ఇలా అనుకుంటున్నాను అంతా ఇమాజినేషనే ఓకే దాన్ని ఇంకా వీళ్ళు క్రియేట్ చేయాలి ఓహో అంటే చిన్న హింట్ లీడ్ చదిలేస్తారు శంకర్ గారు అంతే లీడ్ చదివే చాలా పర్టికులర్గా చాలా డీటెయిలింగ్ ఉంటుంది అంతా ఇలా ఉండాలి ఇలా డాన్సర్స్కి ఇలా పైన ఒక ఇలా ఇక్కడ ఉండాలి డ్రెస్లో ఇక్కడ ఇక్కడ చినిగి ఉండాలి లేదంటే ఇక్కడ ఏదైనా ఒక పెట్టాలి ఓకే ఇట్లా ఒక రఫ్ ఆటోమేటిక్గా స్కెచ్ చేసే వాళ్ళకి ఒక మంచి వేసేస్తారు వేసిన తర్వాత ఆ స్కెచ్లో మళ్ళీ కరెక్షన్స్ దాన్ని రెడీ చేస్తారు రెడీ చేసిన తర్వాత మళ్ళీ చూస్తారు మళ్ళీ డాన్సర్స్కి కూడా ట్రయల్ చేయాల్సిందే డ్రెస్ ఎవరికైనా సరే ట్రయల్ చేసి చూస్తారు బాగుందంటే బాగుంది లేదంటే కరెక్షన్ అంటే కరెక్షన్ పక్క ఫైనల్ అయిన తర్వాత షూట్కి వెళ్తారు ఆయన అంత చాలా హోంవర్క్ ఉంటుంది బాగా సో అంటే సాంగ్స్ అంటే అంత పర్టికులర్గా ఉంటారు శంకర్ గారు అంటే సాంగ్స్కి ఎంత ఉన్నారంటే సీన్స్ విషయానికి ఇంకా చెప్పక్కర్లే అక్కడ కూడా ఇంకా పిన్ టు పిన్ పర్టికులర్గా చూస్తూ ఉంటారు అన్నమాట ఆయన అయితే అవును చాలా ఇంపార్టెంట్ అంటే రోబోతో స్టార్ట్ అయింది శంకర్ గారితో మీ జర్నీ సో తర్వాత ఎక్స్పీరియన్స్ ఏంటి రోబో 2.0 వచ్చింది అయ్యి వచ్చింది అంటే అది ఒక్క సినిమానే చేస్తాను అనుకున్నా యాక్చువల్గా అదే రత్నమేల గారు రికమెండ్ చేశారు కదా అవును సో పెట్టుకున్నారు ఆ సినిమా చేసేసాం అయిపోయింది అనుకున్నాం ఇంకా చేయలేదు నెక్స్ట్ ఏ సినిమా కూడా ఇంకా చేయనే అంతే మనకు తెలియదు కదా అది రికమెండేషన్ అది అవును రత్నమేల గారు చెప్పారు కాబట్టి వెళ్ళాము చేసేసాం వచ్చేసాం బట్ ఐ సినిమాకి మళ్ళీ నన్ను పిలిపించారు మీరే ఓకే గుణాన్ని రమ్మనండి అంటే మళ్ళీ శంకర్ గారి దగ్గరికి కావాలి వచ్చిందంటే మనకి ఓకే చాలా హ్యాపీ ఓకే మనం నచ్చాము పెట్టుకున్నారు అనుకోని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇంకా అక్కడి నుంచి ఇంకా అయ్యి తర్వాత మళ్ళీ 2.0 రోబో టూ ఇప్పుడు ఇండియన్ టూ జరుగుతుంది షూటింగ్ సో ఐ మూవీ విషయానికి వచ్చేస్తే అది నిజంగా ఎక్స్పెరిమెంట్ అని చెప్పాలి అంటే ఇలా కూడా జరుగుతుందా మరి జరిగిందేమో ఎక్కడ జరిగిందో మనకైతే తెలియదు బట్ సినిమా చూసినంతసేపు కూడా అంటే మనుషులు ఇంత క్రూరంగా ఆలోచిస్తారా ఇంత అలా ఉంటారా అనేది ఒక ఫీల్ అయితే తెలిసింది అందరికీ కూడా మరి ఆ సినిమా వర్క్ చేయడం విత్ విక్రమ్ గారు సో అది మీకు ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి అదే విక్రమ్ గారి గురించి చెప్పాలంటే వెరీ హార్డ్ వర్కర్ చాలా హార్డ్ వర్కర్ ఆ క్యారెక్టర్ కోసం ఏమైనా చేసేస్తుంటారు ఆయన అంతే ఇంకా సింపుల్గా ఎవ్రీ 2 మంత్స్కి అతను వెయిట్ లాస్ అయిపోయేవాళ్ళు తగ్గిపోయేవాళ్ళు క్యారెక్టర్ కోసం మళ్ళీ బాడీ బిల్డింగ్ కావాలంటే మళ్ళీ 2-3 మంత్స్ టైం తీసుకొని మళ్ళీ బాడీ పెంచేసేవాళ్ళు లేదు ఒక నార్మల్ మనిషి ఎలా ఉండాలి అలా ఉండాలంటే మళ్ళీ ఒక 2 మంత్స్ టైం తీసుకుని మళ్ళీ తగ్గిపోయి అలా ఉండేవాళ్ళు అట్లా మూవీలో చూస్తే మీరు 3 వేరియేషన్స్ ఉంటాయి నార్మల్గా ఒక మోడల్ లాగా ఉంటారు దానికంతా 6-pack, 8-pack కావాలి తర్వాత పెద్ద బాడీ బిల్డింగ్లా ఉంటుంది దాంట్లో కండలు తిరిగిపోయి ఉండాలి ఇంకోటి ఏమో కొంచెం అగ్లీగా ఉంటుంది కదా అంత ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత తన మీద సో ఆ క్యారెక్టర్కి బాగా తగ్గిపోవాలి సన్నగా అయిపోవాలి అప్పుడైతే ఏం తినేవాళ్ళే కదా ఆయన జస్ట్ ఏదో జ్యూసులు తాగుతూ చిన్న చిన్న ఏదైనా ఫ్రూట్స్ తింటూ అలా ఉండేవాళ్ళు అట్లా ఎంత కాలం ఉన్నారో చాలా కష్టం అందరు చేయడం కష్టమే అది డెఫినెట్గా సో అలాగా విక్రమ్ గారి గురించి చెప్పాలంటే ఇంకా ఆయన గ్రేట్ అని చెప్పాలి బాగా చాలా డెడికేటెడ్.